రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేటి నుండి అర్బన్ పాలక వర్గం ఎన్నికల సమరం ప్రారంభమైంది. సోమవారం నుండి 29 తేదీ వరకు ఎన్నికల నామినేషన్ స్వీకరిస్తున్నామని, 30 తేదీన స్కూటీని ఉపయోగించిన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 12 మంది డైరెక్టర్ల స్థానాలకు పోటీ ఉంటుందని, 6177 మంది ఓటర్లు ఉన్నారని, వచ్చే నెల 6న ఎన్నికలు అదే రోజు కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. గెలిచిన 12 మంది డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను ఎన్నుకోవాల్సి ఉంటుందని, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అని, ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయని తెలిపారు. అందరికి నమస్కారం. ఈ సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ యొక్క ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల అథారిటీ వారు తేదీ 17/5/2024 రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను, అనగా టి రామకృష్ణ డిప్యూటీ రిజిస్ట్రార్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22/5/2024 తేదీ రోజున ఎన్నికల నోటీస్ను విడుదల చేయడం జరిగింది. దానిలో షెడ్యూల్లో భాగంగా 27/28/29 ఈ 3 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. తదుపరి నెక్స్ట్ డే 30వ తారీఖు నాడు స్క్రూటీనీ ఉంటుంది. తర్వాత 31వ తారీఖు నాడు విడ్డాల్సి ఉంటుంది 5 o'clock వరకు. తదుపరి 6వ తారీఖు, జూన్ 6వ తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు, మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. తదుపరి 1 అవర్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అయిపోయేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్న తర్వాత తదుపరి అధ్యక్ష ఉపాధ్యక్షకు సంబంధించిన, చైర్మన్ వైస్ చైర్మన్కు సంబంధించిన ఎలక్షన్ కోసం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ డేనే దాని కార్యక్రమము నిర్వహించడం పడుతుంది.